సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో రాష్ట్రంలో డ్రోన్ ద్వారా సర్వేలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మండల కేంద్రమైన పంగలూరులో డ్రోన్ ద్వారా సర్వే చేస్తున్నట్లు సర్వేయర్ దుర్గసాయి తెలిపారు. మండలంలో ఇప్పటికే కోటపాడు రీసర్వే పూర్తయిందని, హద్దురాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పాస్బుక్ పుస్తకాలు కూడా అందజేసినట్టు తెలియజేశారు. గురువారం ఉదయం మండలంలోని కశ్యపురంలో సర్వే పూర్తి చేశామని, మధ్యాహ్నం నుంచి మండల కేంద్రమైన పంగలూరులో సర్వే చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి సయ్యద్ ఇడ్రిస్, మండల సర్వేయర్ వినోద్, గ్రామ సర్వేయర్ అనంతరెడ్డి, సర్వేయర్లు దుర్గసాయి, ఎలీషా, సుధాకర్, భార్గవ్, రంజిత్ పాల్గొన్నారు. నమస్తే అండి, మేము జయబంగళూరు మండలంలో విలేజ్ సర్వేగా వచ్చేస్తున్నాం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా మన మండలంలో మన మండలం జయబంగళూరు మండలంలో ఆల్రెడీ కోటపాడు విలేజ్ కంప్లీట్ అయిపోయింది రీసర్వేలో. దానికి స్టోన్ ప్లాంటేషన్ కూడా జరిగింది. అలాగే రిమైనింగ్ రీసెంట్గా 4 విలేజెస్ కూడా రీసర్వే దానికి సంబంధించిన డర్టీ నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం సర్వే ఆఫ్ ఇండియా నుంచి సార్ వచ్చారు. మళ్ళీ డ్రోన్ వచ్చింది. ఆ డ్రోన్ కెమెరా వచ్చేసి మన డ్రోన్ ఫ్లై జరిగితే ఫదర్గా ఓఆర్ఏ మ్యాప్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ సర్వే పూర్తి చేస్తారు. మనకి ఈ ప్రజెంట్ ఈరోజు జయబంగళూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది డ్రోన్ ఫ్లై. నేను ఆల్రెడీ బయట మంజులూరు మరియు ఈరోజు ఉదయం కశ్యాపురం జరిగింది. తర్వాత ఎమ్మటనే ఇక్కడ బెంగళూరు హెడ్ క్వార్టర్స్కి వచ్చాము. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా బోధవాడ, రిమైనింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో కొండమంజులూరు, కొండమూరు జరుగుతాయి. ఓకే సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ ఫ్రమ్ సర్వే ఆఫ్ ఇండియా, సీనియర్ డ్రోన్ పైలట్. ఐ హవ్ బీన్ గివెన్ టాస్క్ ఫర్ ఏపీ రీ సర్వే డ్రోన్ ఫ్లయింగ్ అండ్ we are thankful to the government of AP that they have provided us all instruments required for carrying out the drone survey, and we hope that the project will get success in future also. I also request all the government officials to cooperate with us in any matter regarding the ongoing project, and together we can success the project as a whole. Thank you very much.